పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. యేసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. యేసయ్యా సమయాన్ని మాత్రం మధ్య తీసుకుంటారా అయ్యా? ఓకే మంచిదయ్యా. కనుక అని అంటున్నాడు సమస్త, అంటున్నాడు సమస్త కల్మషము నరుడు భూమి మీదకి వచ్చినాక బ్రతకటం నేర్చుకున్నా అనుకున్నాడు, కా దేవుడు నేర్పడం నేర్చుకోలేకపోయాడు. మొదటి తప్పు తల్లి గర్భములు ఉండగానే వందన వచనము స్వీకరించినటువంటి ఎలిజబెత్ లో యోహాను గారు గంతులు వేసినప్పుడు తల్లి గర్భములో బిడ్డ ఎదుగుతున్నప్పుడు వాడికి జాగ్రత్తగా మాట నేర్పాలి అని ఆ తల్లి నేర్చుకోలేకపోయింది. లోపల బిడ్డ వింటాడు, వాడికి వినే శక్తి ఉంది లోపల, అక్కడ వినకపోయేసరికి అవయవాల నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత లోకానికి వచ్చిన తర్వాత మన మాటల్లో కూడా దేవుడి మాటలు వాడికి అందలా, స్కూల్లో అందలేదు, కాలేజీలో అందలేదు, కల్ముషమైన వాతావరణంలో మనిషి బ్రతుకుతున్నప్పుడు దైవ సన్నిధికి రావలసిన అవసరత ఉన్నది అని గుర్తెరగక తన ఇష్టానుసారముగా బ్రతుకుతున్న మనిషి మనసులో అనేక ఆలోచనలు ప్రబలిపోవటం, చివరికి దేవుడు అనేవాడు ఉంటే చూపించు అన్నంతగా దిగజారాడంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? ప్రేమల దేవుని పిల్లరా, లివి ఉన్న అన్ని భాషల్లోకి బైబిల్ వెళ్ళిపోయింది. ఒక సంవత్సరం చైనాలో 15 మిలియన్ల బైబిల్ ప్రింట్ అవుతున్నాయి అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరతలే. ప్రపంచ నలుమూలల బైబిల్ విస్తరించి లిపి ఉన్న అన్ని భాషల్లోకి బైబిల్ వెళ్ళగలిగి నువ్వు అర్థం చేసుకునేంత గొప్పగా బైబిల్ని దగ్గరికి వస్తే దీన్ని ఈ రోజున 150 రూపాయల ఖరీదుతో చూస్తున్నావంటే దీని లోపల అక్షర భావ విలువ ఆత్మకి అందల. అందుకనే మనిషి ఎగురుతున్నాడు, గెంతు వేస్తున్నాడు. ప్రారంభ కాలంలో యేసుక్రీస్తు వారు ఎగిరినట్టుగా బైబిల్లో ఒక్క రిఫరెన్స్ ను చూపించగలరా? లే శిష్యులు లే ఎగరటం ఏంటండి? అసలు సమస్త కల్ముషం ఉన్నాడు ఆయన, విన్నదీగుచున్న దుష్టత్వము మాని అనాలంటే, అది స్థిరపడాలంటే వాక్యం అన్నది మానవ ఆలోచనకి శరణ్యం గనక దాన్ని ప్రజ్వలింప చేయమని ప్రారంభ శతాబ్ద కాలంలో బోధ వ్యాపించి ఉంటే 21st సెంచరీలో ఉంటున్న మన దగ్గరకు వచ్చిందంటే ఎంత కష్టపడి ఉంటారండి వాళ్ళు. ఈరోజు 4 గంటలు కారు తొక్కితే వెళ్ళిపోతుంది హైదరాబాద్, కానీ ఆ రోజున నడక, వంటలు, ఓడలు, బోళ్ళంత శ్రమలు, అంత కష్టపడి సువార్త వాళ్ళు అందించారంటే నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు. మనిషి ఈ లోకంలో సమయాన్ని ముగించుకొని వెళ్ళిపోయే సమయానికి ఏమి నేర్చుకోవాలి అంటే దర్జాగా కాలు మీద కాలేసుకొని నేను పోతే తండ్రి దగ్గరికి పోవాలి అన్న తలంపు వాళ్ళే ఉండాలి. పౌలు గారి మాటలు మీరు వినలేదా? నా కొరకు నీటి కిరీటం ఉంచబడి ఉన్నది, పోరాడి తిని కాపాడుకుంటుని అన్నాడు. ప్రేమల దేవుని పిల్లరా, కనుక సమస్త కల్మషాన్ని హరింపాలంటే, హరింప చేయాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యమే ఆధారం మనిషికి. అందుకని అంటున్నాడు ఆయన, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యములు సాత్వికముతో అంగీకరించడి, అంగీకరించుడి. సాత్వికం వాక్యం అందుతుంటే ఇది నా కొరకే, ఇది నా కొరకే, ఇది మా కొరకే అన్న మనసు ఎప్పుడైతే మనకుంటుందో అప్పుడు ఖచ్చితంగా ఆత్మ ఉప్పెన వాక్యం కొరకు ఎదురు చూస్తుంటుంది. ప్రాయస్తులా ప్రేమైన దేవుని పిల్లరా, కనుక అలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి మీ అందరికీ నిజంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మాట రాత్రి ప్రసంగంలో చివరి మాట, ఈ మాటతో తిరిగి మరలా ముందుకు వెళ్తున్నా. ఏమండి రాత్రి ప్రసంగంలో మనం మాట్లాడుతున్నాం, బుద్ధిహీనులు 53వ కీర్తన మొదటి మాటలో ఉన్నటువంటి మాట, బుద్ధిహీనులు దేవుడు లేడని హృదయంలో అనుకుంటారంట. బుద్ధిహీనులు అనుకుంటారు, మరి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? వాక్యాన్ని స్వీకరించి ఆత్మ రక్షించే వాక్యంగా దాన్ని అంగీకరించి
క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా పిలవబడుతూ అనేక మందికి ఆదర్శవంతంగా నిలుస్తున్నటువంటి ప్రాణి ప్రాణ జీవితంలో బుద్ధిమంతులుగా ఉంటుంది మనం. మరి ఏం చేయాలి? వాళ్ళు అంటారు తెలియదు కనుక, మనం అనకూడదు తెలుసు కనుక. నిజంగా మనం బుద్ధిమంతులం అయితే, అయితే అంటే చాలా దూరం ఉందండి. నేను సీఎంను అయితే అంటే అయితేనా, బోల్డ్ అని ఉన్నది అంత అర్థం కాదు. అయితే అన్నాడు ఆయన. చూడండి ఒకసారి ఆ మాటతో కంటికి వెళ్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము, క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడట. క్రిందనున్న పాతాళం, క్రిందనున్న పాతాళం అంటే కింద ఉండదండి, గుర్తుపెట్టుకోండి, అది మూడవ ఆకాశం. పౌలు గారి మాటలు కొరంతి పత్రికలో, క్రింద అంటే భూమి కింద కాదు, భూమి అన్నది గోళమని, భూమి అన్నది సూర్యకక్షలో ఒక భాగమని, అనేక పాలపంట నక్షత్రంలో ఇది కూడా ఒక కక్షలో తిరుగుతుందని, దీని చుట్టూ గురుడు శుక్రుడు శని, శని అన్నది ప్లూటో లేని గ్రహమే కాదు కానీ ఉపగ్రహం, ఇవన్నీ కక్షలు తిరుగుతున్నాయని, సూర్య కుటుంబంలో సౌర కుటుంబంలో భూమి అన్నది ఒక భాగమని, దీనిలో మనం ఉన్నామని గుర్తు చేసుకోవాలి. 111,600 వేగంతో భూమి రన్ అవుతుంది మీకు తెలుసా? అయినా తిరగట్లేదు. తమిళ వారిలో మాకు సొంత ఇల్లు ఉంది, అది ఎటు పోదు. తెల్లారు సైకిల్ అమెరికా పోదు, ఏం చేస్తామండి మనం, ఏం చేస్తాం? కానీ భూమి తిరుగుతున్నా, భూమి మీద ఉంటున్న మనిషి మాత్రం స్థిరంగా వచ్చాడంటే వాక్య వండర్ థాట్ ఏంటంటే ఆలోచన. దేవుడి గురించి చెప్పటం అంటే ప్రేమైన దేవుని పిల్లారా, అసలుకి లైఫ్ చాలదేమో అనిపిస్తుంటుంది. ఇప్పటికీ 400 ఎపిసోడ్లు పైనే యూట్యూబ్లో హల్చల్, 78 దేశాలకు సువార్త ప్రబలం, అనేక ప్రాంతాల్లో బైబిల్ కాలేజీలు స్థిరం, క్లాసు రూపంలో సంఘ కాపుల అవహారంతో నాకు ఇచ్చినటువంటి ఎత్తుకొద్ది జ్ఞానం మీకు పంచుతున్నా. అందుకంటున్నాడు ఆయన, క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకును. నిజంగా ప్రియ సోదరి సోదరుడు, ఈ రాత్రికాల సమయం అందు నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకో. పాతాళం అనగానే, పాతాళం అనగానే ప్రేతలు భూమి మీద వేషధారణ బ్రతుకు కలిగి జీవిస్తున్నటువంటి లెవెల్ క్రైస్తవ్యం చూసి ఎప్పుడు వస్తారా బాబా అని ప్రేతలు ఎదురు చూస్తున్నటువంటి ఓ నరకలోకం, బాధలోకం, ఎప్పటికీ బాధలు మిగిలించే లోకం. ప్రేమ దేవుని పిల్లారా, ఆ లోకం తప్పించుకోవాలంటే, పాతల లోకాన్ని తప్పించుకోవాలంటే నువ్వు బుద్ధిమంతుడు కావాలి. కొలసి 2:3, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గొప్పములైన పైన లేవు. పై పైన ఎదిగితే కుదరదు. బైబిల్లో రాయబడిన మాట కొంత అచ్చట కొంత ఇచ్చట రెండు కలిపి ఒక అద్భుతమైనటువంటి వంట ప్రసంగంగా నీ మధ్యకు వస్తే ఎంత బాగుంటుంది కావండి, ఎంత బాగుంటుంది. కనుక అది తప్పించుకోవాలంటే నువ్వు బుద్ధిమంతుడు అవ్వాలి. క్రీస్తుల గుప్తములై ఉన్నవి అంటే క్రీస్తులకు నువ్వు రావాలి. గుప్తం అంటే కనపడవు, లోతుల్లో ఉంటుంది, అది తవ్వాలి, తీయాలి, అర్థం చేసుకోవాలి, నీ మనసుని అది స్థిరపరచాలి, అప్పుడు నరకాన్ని తప్పించుకోగల అంటున్నాడు ఆయన. నరకవాదం ఉందా అయ్యారు? ఎంజాయ్ అవర్ లైఫ్, తిందాం తాగుదాం పడుకుందాం కంటే అనుకుంటే కుదరదండి. ఇది మనస్థానుసారంగా బ్రతకడానికి దేవుడు ఇచ్చినటువంటి కాదు, ఇది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక మిలిటరీ వాడు వాడి ఇష్టానుసారంగా ఉండలేదు, వాడి మనసులో కోరికలు ఉన్నా అసిస్తానికి తల వంచే ఉంటాడు. ఒక పోలీసు వ్యవస్థ వాడి ఇష్టానుసారంగా ఉండరు, అండర్ కంట్రోల్ ఇల్లా, మరి బైబిల్లా వాటికంటే గొప్పది కదా. దేవుని యొక్క న్యాయ విధానంలో మనిషి ఎలా ఉండాలో నేర్చుకోవడానికి సమయం అనక అసమయం అనక రావాలి, వినాలి. విన్నటువంటి మాట యొక్క ఉద్దేశం ఏం కోరుకుంటున్నాడు? ఎప్పుడండి ఈ మాటలు? ప్రారంభ శతాబ్ద కాలంలో, ఈ 21వ సెంచరీ 21వ శతాబ్దం వచ్చేంత వరకు ఈ మాట ఇలా స్థిరపరచాడంటే క్రీస్తు రాకడ వరకు ఆ మాట అలాగే ఉంటుంది. ప్రైస్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లారా,
బుద్ధిమంతుడు అంటున్నాడు ఆయన. క్రిందలున్న పాతాలను తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకును. ఎందుకంటే వాక్యము లేని వారి కొరకు పాతాలం ఎదురు చూస్తుందన్న సంగతి భూమి మీద మనకు తెలియట్లేదండి. ఏదో వచ్చామా, విన్నామా, రెండు పాటలు పాడామా, ఆవలించామా, అలా వెళ్ళిపోయామా అనుకున్నామే కానీ నీ అడుగులు కూడా లెక్క వేయబడుతుంది, తల వెంట్రు కూడా లెక్క వేయబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతిది కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఎలాగైనా బ్రతకొచ్చు, నీకు ఆయుష్కాలం ఇచ్చాడు కనుక. కానీ ఇది ముగిసిన తర్వాత మనకంటూ ఒక గ్రంథం తన చేతిలో ఉంది కనుక అది తీసుకుని చెప్తా విప్పితే నివ్వెరపోతాం, ఇలా చేశానా. ఏంటి దేవుళ్ళు ఉండి కూడా దేవుళ్ళు లేనివాడు లోకం చూస్తుంది అనుకుంటున్నాం, ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ చూస్తుంది లోకం. తెలుసా, చర్చి వెళ్ళి వచ్చి చిన్న గొడవ పెట్టుకుని ఎక్కడన్నా ఒక మాట అంటారు తెలుసా వాళ్ళు, తెలియకుండానే. ఏంటో ఏ మాట, చర్చికి వెళ్తారుగా అంటే అర్థమేంటి, చర్చికి వెళ్ళే వాళ్ళ ప్రవర్తన ఇలా ఉండదు అన్నది వారికి తెలుసు తెలియకో మాట్లాడుతున్నారు. మరి మనం రాత్రి చెప్పాడు మార్గదర్శకులు, క్రీస్తు మార్గాన్ని విశదీకరిస్తూ బ్రతుకుతున్న ప్రయాణంలో ఈ మాట నీకు ఎప్పుడు గుర్తుండాలి, బాటగా గుర్తుంటూనే ఉండాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా మన బుద్ధిమంతులైతే పాతాల లోకాన్ని తప్పించుకుంటా ఉంటున్నాడు. పాతాల లోకం అంటే ఎలా ఉంటుందో తెలుసా, ఎలా ఉంటుంది అనుకుంటారు, సినిమాలు చూసినట్టు ఉంటుంది అనుకుంటారా, అక్కడ అలాగే ఉండదు. పాతాల లోకంలో మంటలంటే మంటలాడుకోమాకండి, మంటంటే అలా మంటలే ఉండవు. బాధ తెలియటం కొరకు రాయబడిన పదమే తప్ప అక్కడ మంటలే ఉండవండి. తెలుసా, ఒళ్ళు కాని వారి మీరు చూడండి, మంట 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 అంటాడు. ఏదిగా మంట అని అడిగా అనుకోవాలి, ఏమంటాడు ఇప్పుడు అడగలవా, మంట అంటే ప్రియమైన దేవుని పిల్లారు కంటికి కనబడేది కాదయ్యా, ఒక బాధ. ఆత్మ జీవిత కాలం క్షోభకుడు అవుతుంటుంది. ఆ క్షోభకుడి కాకుండా ఉండటం కొరకే ఈ 26 పుస్తకాలు నీకు ఇచ్చాడు దేవుడు. ప్రైస్తు లార్డ్. ప్రతి మాటలో నీ భావం నీకు అర్థమవ్వాలి. నిజంగా మనం దేవుని పిల్లలమైతే, దేవుడి మాటలో ఉన్నటువంటి వారమైతే ఖచ్చితంగా దేవుడి మాటకు తల వంచే తీరుతాం. క్రిందనున్న పాతాలను తప్పించుకోవాలంటే ఇదిగో సంఘాలలో సంఘ కాపురులు బోధించే దేవుడిని మాటలో నీ పరమార్థం మన ఆత్మకు తాగాలన్నాడు ఆయన. పాతాలం ఎలా ఉందో తెలుసా చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 27 అధ్యాయము 20 వచనము, పాతాళమునకును అగాధ కూతుమునకును తృప్తి కానేరదు. తృప్తి కానేరదు అంటే అది ఎంత తిన్నా ఇంకా కావాలంటుంది. ఎవరు తింటుంది అనుకుంటున్నారు, మనిషిని. దేవుడు కొరకు బ్రతకవలసిన మనిషి బ్రతకకపోయేసరికి వాడిని తింటుంది, బ్రతుకుతాము అన్న భ్రమలో ఉన్నటువంటి వారిని కూడా తింటుంది. చిన్న పెద్ద ముసలి మొదక ఏం తేడాలి, ప్రతి ఒక్కరిని వేసేసింది. చూసామండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకాన్ని చూసామా, వచ్చినాకే కదా తెలిసింది. ఆ లోకానికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి పోతే కదా తెలిసేది, రాకపోకల మధ్య వారది బైబిల్. ఈ బైబిల్ మాట బ్రతుకుకు వెలుగు బాటగా మలుచుకోకపోతే ఖచ్చితంగా ఇది ఫేస్ చేయక తప్పదు. ఇవన్నీ రేపు ఎదురవుతాయి. నువ్వు నమ్మమని రాయించేది కదా లోకాసు వార్త 16:25, తండ్రివైన అబ్రహామా రాత్రి చెప్పిన మాట. తండ్రిని ఎలా తెలిసింది, విశ్వాసుకు తండ్రి అబ్రహాం అయితే అవిశ్వాసుకు తండ్రి అబ్రహాం అని ఎలా తెలిసింది, అన్ని తెలిసింది. ఎక్కడ తెలుసుకోకపోతే, అవిశ్వాసి అతడు ధనవంతుడు, నమ్మినటువంటి వాడు తన బ్రతుకు కాలంలో దేవుడు అన్న పదానికి ఆలోచన కానీ అవకాశం కానీ కల్పించిన వాడు కాదు, కుటుంబంలో సహా ఆయన సోదరులు ఉన్నారు. ఊరుతున్నాడు, అయ్యా పంపించవా రాజావును కొద్దరు ఆయన, ఒక్కసారి రావటం తప్ప పోవడానికి అవకాశం లేదు ఇక్కడ. అక్కడ మోసే ఏరియా ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు. అంటే ఇలాంటి ప్రసంగికులు ఉన్నారు, మాలాంటి వారు ఉన్నారు, ఇదే సాక్ష్యార్థం. నమ్మకపోతే ఎలా, నమ్మమని అక్కడ దాన్ని ఇక్కడ రాయించి తీసుకొచ్చి ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లారా. కనుక పాతాళ యొక్క స్వభావం మాట్లాడతాడు ఆయన, పాతాళమునకును అగాధ కూతుమునకును తృప్తిగా నేరదు.
అక్కడ దాకా ఎందుకండి? మనకు తృప్తి ఉందా? మనకు తృప్తి ఉందా? ఓహో, చిన్నప్పటి నుంచి గొర్రెలు మేకలు తినరాని దేశం, ఎప్పటికీ కూడా ఈ శరీరం ఇంకా తే 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 తృప్తి లేదు కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క పొట్టకే తృప్తి లేనప్పుడు నీ ఆత్మను తినడానికి పాతాళలో కొంచెం సిద్ధంగా ఉంది కనుక దానికి ఎందుకు ఉంటుంది తృప్తి? 2 గంటలు అరిగిపోతుంది మనం తిన్నది. అయినా సరే మళ్ళీ ఇంకొక ఐటెం కోసుకొస్తే ఆశ సాగదని రాగలిగే. అందుకే చెప్పాడు ఇది కంట్రోల్గా ఉంటేనే అది కంట్రోల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళకుండా మనం ఉండగలం. ప్రేమగా దేవుని పిల్లరా, తృప్తి కానేరదు అంటున్నాడు ఆయన. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. తను తృప్తి పరిచేవారు ఎవరు లేడండి. అసలుకి అంత అమితమైన ఆకలితో ఉన్నది. ఎవరొస్తారా? నమ్మిన వాడు ఎలాగూ పోతాడు, కానీ నమ్మిన వాడు పోతే ఏం బాగుంటుందండి? ఒక స్కూల్లో టీచర్ ఒకరి మీద హోప్స్ పెట్టుకొని ఇది ఖచ్చితంగా పాస్ అవుతాడు అని మైండ్లో ఫిక్స్ అయి ఎగ్జామ్ రిజల్ట్ చూసినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని మదన పడతాడండి. నాకు తెలుసు ఆ విషయం. తన నమ్మకానికి వమ్ము జరిగింది. ఎందుకు? ఎక్కడో తేడా జరిగింది. వినేటప్పుడు బాగానే ఉన్నాడు, రాసేటప్పుడు బాగానే ఉన్నాడు, యూనిట్లో బాగానే ఉన్నాడు, హాఫ్ ఇయర్లో బాగానే ఉన్నాడు, క్వార్టర్లీలో బాగానే ఉన్నాడు, ఫైనల్లో ఎందుకు మిస్ అయ్యాడు? మిస్ అవ్వడానికి ఎక్కడైతే ఏంటండి, యూనిట్లో మిస్ చేస్తే టీచర్ గద్దిస్తుందిగా, హాఫ్ ఇయర్లో మిస్ అయితే మరొకటి ఉందిగా, కానీ అసలు మిస్ అయితే గద్దించడానికి అవకాశం లేదండి. ఇంకా ఫైన్. క్రైస్తవ బ్రతుకు కూడా అంతేనండి. ఏ క్షణాన ఈ లోకం నుంచి ఈ ప్రాణం వెళ్ళిపోతుందో తెలియదు. ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఇంత జాగ్రత్తగా. తనకు తృప్తి లేదు అని మాట్లాడుతూ కింద ఇంకొక లైన్ మాట్లాడుతున్నాడు చూడండి. ఆలాగున ఆలాగున పాతాల లోకానికి అగాధ కోపానికి తృప్తి ఎలాగైతే లేదో ఇప్పుడు నీ కాడికి వచ్చాయి. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఈ దృష్టికి తృప్తి లేదంటండి. మన దృష్టికి తృప్తి లేదట. అంటే వాక్యం కలిగి ఉండి వాక్య కొరకు తృప్తి లేకుండా ఉంటే బాగుంటుందండి. దావీదు మహారాజులాగా నా కళ్ళు క్షీణిస్తుంది నాయన అన్నాడు ఆయన. బైబిల్ చదివి చదివి రాజ్యపాలకుడు ఆయన. మనం ఎక్కడ పరిపాలన యాత్ర? ఏడాది పరిపాలన ఒక రాజు అన్న మాట ఈరోజు మనం ఆలకపోతున్నాం. బైబిల్ చదివే ఓపికే మనకు లేదండి, టైమే లేదండి. బ్రదర్ టైం లేదు, బ్రదర్ టైం లేదా? ఒక రాజుకు పోయింది కళ్ళు, క్షీణించిపోతున్నాయట. మనం రాజులు రాజు పరిపాలన ఉందా? పని చేసుకుంటాం, హ్యాపీగా సాయంత్రం వస్తాం, ఉన్న దాంట్లో వండుకుంటాం, తింటాం, ఒక గంట సేపు అయినా హాఫ్ అన్ అవర్ పైన తింటాం అన్నం. మనం టీవీ చూసుకుంటాం అన్నం తిన్నా కానీ కనీసం బైబిల్ చదువుతామండి, చదవండి. నిద్ర వచ్చేది అంతే. బైబిల్ తీస్తే నిద్ర. ఇది ట్యాబ్లెట్ లాగా. ఎక్కడా నిద్ర? ఇక్కడే వచ్చిందండి బాబు. ఎందుకో తెలుసా? బైబిల్ చదివితే నీ దృష్టి దాని మీద స్థిరపడితే పాతాల లోకాన్ని తప్పించుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు. అది నీకు ఇస్తే ఎలా? నువ్వు తినాలి, తిరగాలి, గొప్పగా ఉండాలి, ఆర్థిక పరిస్థితుల్లో టాప్ రేంజ్లో ఉండాలి. కానీ వాక్యం యొక్క ఆత్మీయ ఆహారం మాత్రం నీకు ఎప్పుడు అందకూడదు. దయ్యం తీసుకున్న బహు జాగ్రత్త. ప్రేమ దేవుని పిల్లారా, దానికి తృప్తి లేదు, అగత కుప్పానికి తృప్తి లేదు. అలాగుననే నువ్వు కలిగి ఉన్న దృష్టి ఉందే, దానికి కూడా తృప్తి లేదు అంటున్నాడు ఆయన. దీనికి కూడా తృప్తి లేదా? లేదంటున్నాడు ప్రేమన్న దేవుని పిల్లారా. లేదంటున్నాడు ఏడు అంటే అగాధం, పాతాల లోకమంతా విశాలం, అగాధ కూపమంతా లోతు, నీవు కలిగి ఉన్న తృప్తి కలిగి ఉన్నది అంటున్నాడు. దెయ్యం క్యాచ్ చేసింది. ఆహా, సారు వారు బాగా చిక్కారు నాకు, ఏసు పడేద్దాం. బాగా చిక్కాడు, బాగా చిక్కాడు. తృప్తిలో, కంటి దృష్టిలో తృప్తి లేదు వీడికి. కనుక వీడే నాకు కావాలి. తలంపులు వెంటనే మార్చేసింది. మార్చేసి ఒక ఇసుడు విసిరింది గాలాన్ని. గాలం చేపలకి వేస్తామండి. దెయ్యానికి మనం చేపలం అంట, తెలుసా మీకు? దెయ్యానికి మనం చేపలం. కానీ దేవుడు తన అంబుల పదులు వాడుకునే ఒక అంబు అన్నాడు ఆయన. అంబుగా ఉండవలసిన వాడు చేపగా మారిపోయి విల విలలాడిపోతున్నాడంటే
ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక చేపకు గాలం వేస్తే మొప్పగా దిగుతుంది, ఇట్లా ఉంటుంది అది అసాకారం. ఇక దాంట్లో గుచ్చుకుంటే రాదు కదా, ప్రాణం పోవలసిందే, బయటికి రావాల్సిందే. అంబుగా ఉండవలసినటువంటి క్రైస్తవుడు, సోలంగా ఉండవలసినటువంటి క్రైస్తవుడు చేపగా మారాడంటే, చేపగా వాడిని చూసిందంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. నీ ఇంట్లో నీ భర్త లాగొచ్చు, ఎవరిస్తుగా నీ కొడుకులు లాగొచ్చు, నీ కూతురుని లాగొచ్చు, ఆటంక పరిస్థితుల్లో అత్త మామగా ఉండొచ్చు, ఎవరిలో ఒకరిని లాగి ఆటంకపరిచి యావత్ క్రైస్తవ కుటుంబాలను కుటుంబాలని అది చీల్చి పడేసిందంటే దాని కెపాసిటీ ఎంత, గద్దిస్తే పోయేంత చిన్నదిగా దెయ్యం. మీరు అదే నేర్చుకోవాలి. శిష్యులు వచ్చారు, నాయన నువ్వు చెప్పిన ప్రకారం గద్దీ చేశాం, ఆకాశం నుండి మెరుపు వలె పడట నేను చూసితనే. యేసుక్రీస్తు వారి మాట, పిల్లదయ్యాలు నిలబెట్టడం ఈజీ అండి, కానీ తల్లిదయ్యం ఉంది. మెకాయలు దూతతో పరలోకి యుద్ధం చేసి ప్రభుకే సవాలు విసిరి ఈ లోకానికి వచ్చిందంటే తన రేంజ్ ఎంత, కెపాసిటీ ఎంత, రాయించినా ఎందుకు అర్థం కాదు మనకి. దయ్యం అంటే చిన్న చిన్నగా ఆలోచిస్తున్నాం కదా. క్రీస్తు కాకుండా నిన్ను చేయటం మీద దాని ధ్యేయం కొడుకు లేక దేవుడు మన ప్రార్థనలు ప్రభు అప్పుడు కానీ ప్రభా కానీ మా కొరకున్నావు నాయన, దయ్యం కూడా కొనకట్లేదు నాయన, తెలుసా అది కొనకట్లేదు. రెండు అదృశ్య మహాశక్తుల మధ్య మనిషికను నలిగిపోతున్నావు ఈ రోజున, దయ్యాలు కూడా నిద్రలేదు, ఎక్కడ దొరుకుతాడో చూద్దాం. వాక్యం చూతుండగా హైదరాబాద్ అయ్యారు గంటలు పాతిగా ఏమింటోలే తలంపిస్తుందంతే, వినాలను మీరే ఆలోచించాలను. నేను ఇక్కడ మాట చెప్పట్లేదు, మీరు ఖచ్చితంగా విని తీరాలనే చెబుతున్నాను. మీ చేతిలో ఉన్న మాటలే మాట్లాడుతున్నాను కదా ప్రియమైన దేవుని పిల్లారా. కనుక అది ఎంత భయంకరంగా ఉన్నది చూడండి, ఏసు పడేసింది గాలం విసిరితే లోకములో పడనవాడవడండి. ఇందాక సోదరుడు చెప్పాడు ఇసిరితే పడిపోయాడు, ఎవరో దావీదు బెత్సబా విషయంలో తన జీవిత కాలంలో ఒకే ఒక తప్పు. ఇప్పటి వరకు క్రైస్తవులుగా ఎన్ని తప్పులు చేసేటండి, అసలు లిస్టు చాటంత ఉంటుంది, చెప్పలేం చెప్పుకోలేం. ఒక తప్పుకే ఇంచుమించుగా 85 కీర్తనల పైన రాశాడంటే ఎంత పశ్చాత్తాపం అండి. ఆ కీర్తనలు పశ్చాత్తాపమే, అన్ని దావీదు రాయలేదండి, కొరహు కుమారులు మోషే రాశారు దావీదు ప్రిమల దేవుని పిల్లారా. కనుక ఒక్కొక్క కీర్తన చదువుతుంటే ఆ కీర్తనలో పశ్చాత్తాపం కనబడుతుంది. మరి మనలో ఎన్ని తప్పులున్నా, ఇంత వాక్యపు విద్వేషం ఉన్నా ఎందుకు పశ్చాత్తాపం లేకుండా పోతుంది చూడండి. ఒకసారి హబక్కూకు గ్రంథము 1:15 వాడు అనగా దెయ్యం కనపడండి, వాడు గాలము వేసి గాలం అంటే ఎరా దృష్టికి ఎరేసింది. ప్రారంభ కాలంలో ఏదైనా వనములో అవ్వకిసిరి పడేసింది, చూపులకు రమ్యమైనటువంటి వాటిని చూపించి తిను అంతే. అక్కడి నుంచి ప్రారంభమైందండి దృష్టిని ఆకర్షించటం, అదే అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈ దృష్టి వయసును బట్టి ఉంటుంది, కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది, కో ఎడ్యుకేషన్ బట్టి ఉంటుంది, నడక బట్టి ఉంటుంది, మాట బట్టి ఉంటుంది, ఆలోచన బట్టి ఉంటుంది, అడుగులు బట్టి ఉంటుంది. అంతే, ఎక్కడేం దొరుకుతున్నావు, ఎక్కడేం దొరుకుతుంది దానికి. ఆ తలంపుని లంగరేసిన వెలగవాడు ఎవరున్నాడు, ఎవరున్నారు చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లారా. ప్రారంభ శతాబ్ద కాలంలో లంగరు వేసుకొని ఆశలకు ఆశయాలకు ఆలోచనకు వాక్యాన్ని ప్రచురింప చేయటం కొరకు ప్రాణాలు పెట్టారంటే ఒక్కసారి ఆలోచించండి. రంపాలతో కోయబడ్డారు స్టెఫెను, ఏం తప్పు చేశాడండి. సమాజంలో నిలబడి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆనాటి మూర్ఖుల మధ్య మాట్లాడుతుంటే రాళ్లతో కొట్టి చంపాడంటే ఒక్కసారి ఆలోచించండి, ఏం తప్పు చేశాడండి ఆయన. వాక్యం కొరకు బ్రతుకుతుంటే అవమానాలు అత్తరూపులు కోడలూపులు వాళ్ళబడి రూపులు ఎలాగైనా రావచ్చు, బట్ బాధపడమాకండి. కనుక ఓ మాట్లాడుతున్నాడు ఆయన, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చులాగి ఉన్నాడు, అందరినీ ఒక్క యేసుక్రీస్తు వారి దగ్గర ట్రై చేసి బోధపడ్డాడు అంతే. నువ్వు దేవుని కుమారుడు అయితే
దానికి తెలియదా? తెలియదా అండి? గలనీయ ప్రాంతంలో మార్కు సువార్త అధ్యాయంలో గలనీయ ప్రాంతంలో ఆ దయ్యాలు పట్టిన వాడితో గదరైన ప్రాంతంలో దయ్యాలు పట్టిన వాడిని దేవుణ్ణి ఏమంటుంది సార్? యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా దయ్యం పలికిన మాట. ఒక పితోడు దయ్యం పౌలు సేనలు ప్రసంగించి మందిరం నుంచి వస్తున్నప్పుడు కొన్ని వెళుతున్నప్పుడు వీరు సర్వోన్నతమైన దేవుని కుమారులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురపరుస్తారు. దయ్యానికి తెలియదా? నీకంటే ఎక్కువ దానికి తెలుసు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడి దగ్గర ప్రథమ స్థానాన్ని కోల్పోయి నీ మీద పగతో ఈ లోకానికి వచ్చింది. దేవంటే ఏమనుకుంటున్నారు? ఒకప్పుడు దేవుని కనుసన్నల్లో ఉన్నదండి. భూమిక వర్ణలతో రక్త వైభవాలతో పరలోక రాజ్యంలో అది ఉంటూ దేవుడు లోకాన్ని కావాలని కలగన్నప్పుడు స్వార్థపూర్వమైన ఆలోచనతో అది యుద్ధం చేసి ఓడిపోయి ఈ లోకానికి వచ్చి మనిషి అన్న వాడిని పరలోకం వెళ్లకుండా చేస్తుందంటే దాని కెపాసిటీ ఎంత, దాని పవర్ ఎంత? రాయబడిన ప్రతి మాట దేవుని యొక్క ఆక్రోశాన్ని ఉద్దేశాన్ని బహిర్గత పరుస్తున్నప్పుడు మనిషిగా ఎందుకు సేకరించలేకపోతున్నావు? ఓ యవనస్తుడా, యవనస్తురాలా, ఆలోచించండి. ఏమండి చాలా మంది అడుగుతుంటారు ఏదైనా ఎందుకండి చెప్పేసిందని. తప్పు లేకపోతే అందరం ఉత్తమమే, మేము అరకులేసుకోవాలి ఏంటి? కానీ వైన్ షాప్ ఎదురుగా ఉన్న తాక్కుండా ఉన్నవాడు గొప్పోడు. తప్పు చేసి తలుచుకోవడం కాదర్రా. ఆ తప్పు ఎలా ఉంటుందో 66 పుస్తకాల్లో రాయించిచ్చాడు దేవుడు. అది మన ఇంటి పక్కన ఉన్నా సరే దాని గురించి ఆలోచించిన వాడు గొప్పోడు. అందుకు వేసాడు ఆ చెట్టు. చెట్టేయకపోతే ప్రతి ఒక్కరు ఎలాగ అనుకోమండి? పరీక్షలో నెగ్గవలసిన వాడు క్రైస్తవుడు. రోగి పత్యం చేస్తాడు, క్రైస్తవుడు కూడా పత్యమే చేయాలి. రోగి అంటే మళ్ళీ తిరిగి బలాన్ని పుంజుకోవటం కొరకు తత్వం. మరి మనకేంటి? ఆత్మకి బలం అవసరం. వాక్యం ప్రతిదీ తగ్గింపే. తినే తిండి దగ్గర నుంచి, పడుకునే పడక దగ్గర నుంచి ప్రతిదీ పత్యంతో కూడుకుని ఉండాలి. అప్పుడు మెచ్చుతాడండి ఆయన. అప్పుడు మనకు అన్నీ కావాలి, దాంతోపాటు వాక్యం కూడా కావాలి. ఎక్కడ నిలబడితే స్టోరేజ్ ఫుల్ అయిపోవట్ల మైండ్లో గ్యాప్ ఉంటే కదా వాక్యం దూరేది. మెమరీ ఫుల్ అయినాక నీకు ఇష్టమైన పాటలు ఎక్కువ అందుట్లో డిలీట్ చేయాలి కొన్నింటిని. మనకు అర్థమైనటువంటి భాష మరి వాక్యం మైండ్ సెట్లో సెట్ అవ్వాలంటే హెల్త్గా ఉండాలండి నీలో. అది దేవుడు కనపడాలి. నా కొరకు స్థానాన్ని భర్తీ చేసుకోవాలని చూస్తున్నాడయ్యా నా బిడ్డ ఈ బమిడిపేరు గ్రామంలో. ప్రియమైన దేవుని పిల్లారా, దయ్యంతో ఈ రోజున పోరాటం. పోలుగారు అంటారు కదా, మేము పోరాడినది శరీరంతో కాదు, శరీరంతో కాదు, ఏ శరీర సంబంధమైన వ్యక్తితో మనకెందుకండి కక్షలు అనుకుంటూ. మన పోరాటం వల్ల వాడిలో ఉన్న అవివేకం, పాత లోకానికి వాడు వెళ్తాడన్న ఒక భయం, దాన్ని పటాపంచన చేయవలసింది వాక్యం. ఆ వాక్యం పంచే వారికి ఒక ఎస్టర్గా ఉన్నావా? స్త్రీ చాలా గొప్పదండి తెలుసా. 68:11 మాట ఉంటుంది, చాలా గొప్పది. ఒక స్త్రీ ఎంత వాక్యం ప్రజ్వలింపజేసింది మీరు చూడాలి. ఒక స్త్రీ వాక్యాన్ని ఎంత గొప్పగా తీసుకుంది మీరు చూడాలి. అలా స్త్రీకి పురుషుడికి వాక్యాన్ని పంచే హక్కిస్తూ, పురుషుడు స్త్రీ అనే తేడా లేకుండా వాక్యాన్ని ఇచ్చే హక్కిస్తూ ముందుకు సాగుతున్న క్రీస్తు ఆలోచనలో ఇవన్నీ ప్రజ్వలింపబడాలరా. ఇవన్నీ ముందుకు రావాలి. వడకాలం వేసి మానవులందరినీ, మానవులంటే మగాలు కాదు, మనుషులు, స్త్రీ ప్లస్ పురుషుడు, స్త్రీ పురుషులు, మానవ జాతి అందరినీ లాగి ఉన్నాడు. ఊరులు వక్కి చిక్కించుకుంటున్నాడు. ఊరులు అంటే మనకు తెలుసు, కొనగేత్తంటాం చెరువుల్లో పక్షులు చూస్తుంటాం. ఊరులు వక్కి చిక్కించుకుంటున్నాడు. ఊరులు వేస్తే గాలమైతే ఒకటే గుళ్ళు ఉంటుంది, అదే ఊరులు ఎక్సేవనుకో. 500 నుంచి 5000 వరకు కొట్టే హోల్స్, ఏ హోల్లో కాలు పెట్టినా తప్పుకోవు సోదరి సోదరుడా, తప్పుకోలేవు. వాడు చూడండి గాలం వేస్తున్నాడు, గాలం వేస్తే ఒక్కడే పడతాడు. ఊరులు వక్కితే అనేక మంది పడతారు. పడ్డాం ఏదో ఒక తలంపులో, పడిపోయాం ఏదో ఒక ఆలోచనలో. అవన్నీ తిరిగి సక్రమంగా చేసి నిలబెట్టడం కొరకే ఈ పగిడిపోయి గ్రామంలో మీరందరూ తలపెట్టేటువంటి కార్యక్రమం రక్షణ సువార్త సభలు.
న్యాయం చేయాలి కదండి మరి మీకు, మనం చేసుకోవాలి కదా. ఆ లేదా గారు మేము చాలా వాక్యం పెట్టామండి, వింటే పరలోకం వచ్చిందని బైబిల్ ఎక్కడ రాయబడలేదండి. వింటే వచ్చేద్దా, వింటే వచ్చేద్దా అని బాగా వింటారండి. వింటే రాదమ్మా, దాన్ని ప్రక్కన ఇంకొకటి ఉంది తెలుసా. అయితే నీ ట్యాబ్లెట్ ఎందుకు, యాంటీబయాటిక్ అమ్మా, దీంతో తగ్గదా, యాంటీబయాటిక్ కావాలి. వింటే సరిపోతుంది నమ్మించింది అని వినటం పక్కన మరొక పదం ఉన్నది. ఆ పదాన్ని క్రైస్తవ బిడ్డలుగా మనం మర్చిపోయావేమో చూద్దామా, చూద్దామన్నమాట. మత్తయి సువార్త 13:19 ఎవడైనా మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, అందరూ ఇప్పుడు అంటాడు ఎవడైనను, అందరూ ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయంలో వెత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రవ ప్రక్రియ వెత్తబడిన వాడు వీడే. ఎవడైనను రాజ్యమును గూర్చిన వార్త విని గ్రహింపకుండగా, వినటమే కాదు గ్రహింపు కావాలి అన్నాడు ఆయన. వినటం ఏమన్నాడు, పడుకొని కూడా వినొచ్చు. మనం అంటుంటాం రే నాన్న పడుకుంటే శివముంటే జాగ్రత్త తింటాడు అంటుంటాం చేస్తారు ఇంట్లో, అంటే పడుకున్నా వినొచ్చు ప్రేమ దేవుని పిల్లరా అని గ్రహింపక ఉంటే కష్టపడి ప్రదేశాలు తిరుగుతూ ఇష్టపడి మీ ఆత్మలు రేకెత్తించే వాక్యాలు వ్యక్తపడుతున్నప్పుడు గ్రహింపకుంటే ఎలా చర్చికి వెళ్ళావా, వెళ్ళు నో ప్రాబ్లం, వెళ్ళు మంచి తలస్నానం చేసి వెళ్ళు వెళ్ళు అని ఏం చెప్పారు విను తప్పలేదు, కానీ వాటిని గ్రహించకు గ్రహించకు. ఇంటికి వెళ్ళి నెమర వేసుకోకు, అలసిపోయే బైబిల్ని అలా విసిరే స్టైల్గా పడిపోతే అంతే, గ్రహణం దిగింది కదా మరి వెయిట్ తక్కువ కదా బైబిల్కి అంతే. ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయి దిండేసుకుని అలా పడేసే బాడీని, అలసట ఉంది కాబట్టి నిద్రపోద్ది, పొద్దునలే ఈ పనికి వెళ్ళిపో. సాయంత్రం వచ్చి ఓ ప్రభు రాత్రులు వేసి క్షమించిన ఆయన ప్రార్థన చేయి, ఇంతే విసిరేయటం క్షమించమని ప్రార్థన చేయటం. ఎన్నిసార్లు అండి నీ కూతురు నీ కొడుకు స్కూల్కి వెళ్ళినప్పుడు 10 నెలలు స్కూల్ పెరిగేళ్ళు తిరిగి మరలా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు జూన్లో జాయిన్ చేసినప్పుడు వాడు మరలా అదే ఎల్కేజీ జాయిన్ చేపెడతావా? 10 సంవత్సరాలు అయితే నీ కొడుకు 10వ క్లాస్లో కనపడాలి, ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకున్నటువంటి ఆలోచన. 10 సంవత్సరాల క్రైస్తవ బ్రతుకులు ఏం నేర్చుకున్నాం ప్రియమైన దేవుని పిల్లారా? మన స్టూడెంట్లు కాదా, నేను విద్యార్థులు కాదా, ఏం నేర్చుకున్నాం? వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయంలో వ్యక్తపడ్డ దాన్ని ఎత్తుకొని పోవను. సారికి వాక్యం అవసరం లేదులే, ఎత్తుకొని పోదాం అంతే అంతే. వాక్యం ఉంటే కదండి భయం, వాక్యం ఉంటే కదా అంటే దయ్యం తీసుకొని పోతుంది. హృదయంలో వ్యక్తపడ్డ దాన్ని ఎత్తుకొని పోతుందంటే దాని కెపాసిటీ ప్రయాణం ఎంత, ఆత్మ వచ్చి ఎంత. మనం అంటాం నన్ను దయ్యం చూస్తే అంటాను ఆ భ్రమలు బతికేశాం అక్కడ వెళ్ళిపోయాం. యేసుక్రీస్తు వారికి ఒక క్షణంలో లోకరాజ్యాన్ని అయిన చూపించింది తెలుసా, అలా తీసుకెళ్ళిపోతున్నాయండి, అంత తక్కువగా చూసింది అది. ప్రేమ దేవుడు దాని కెపాసిటీ మనకు తెలియదండి. దేవుడు అందుకే రాయించిచ్చాడు మీరు అలాంటి భ్రమలో ఉంటారు కనుకనే 66 పుస్తకాలతో ఆయా సందర్భాలతో రాయబడిన ప్రతి మాట సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇస్తున్నాం అలా మీకు అని చెప్పినా మనం ఇంకా గుర్తెరగం గ్రహించాం. కనుక సంఘానికి వెళ్ళి సంఘంలో ఉంటూ వాక్యం వింటూ గ్రహించకుండగా ఉంటే ఖచ్చితంగా నువ్వు శాపమే. గిల గిల విల విలలాడుతూ నీ బ్రతుకు కాలాన్ని నరకానికి నెట్టేసుకున్నట్టే. తప్పెవరిది, తప్పెవరిది, మంది కాదా, మంది కాదండి మన దేవుని పిల్లారా. ఈ సభలు పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందండి, సంఘంలో చెప్పుకోవచ్చు రాయగారు మైకల్ యంత్రం ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి వినబడేంత దూరంగా రాకపోయినా వినాలి, వచ్చిన వారు తగు జాగ్రత్తగా ఉండాలి. ఇదొక ఆశయం, ఇదొక ఆశ, ఇదొక ఆశయం, అది నెరవేరుతుందా ప్రియమైన దేవుని పిల్లారా? రాత్రి చెప్పే ఒక మాట అనురాధ శర్మ గారు డీసీపీ హైదరాబాద్ సభలు పెట్టే ముందు పర్మిషన్ అడిగినమ్మా
ఈ సంవత్సరం రేటింగ్ ఎంత? 89% అయ్యారు. ఏంటి నేరాలు ద్వారాలు 89%? ఎక్కడ చూసినా భక్తి పారవస్యం పొంగి పొరుగుతుంది, ఉపవాస దీక్షలతో ఆత్మ దత్తరిగిపోతుంది. ఎక్కడొచ్చాయి వాటిలో క్రైస్తవులు కూడా ఇంకోని పెద్దగా మనకు భయం లేదండి. బైబిల్ అంటే నోటికి వచ్చినల్లా వాగేయటమే, మనసు కనిపించినల్లా చేసేయటమే. తర్వాత దేవుని అడగొచ్చు, ఆయన చిలువలో తన ఏ ప్రార్థన నడండి. ఆయన పోతే ఆయనకి ఇవ్వలేదా? ఆయనకి ఇచ్చాడు, నాకు ఇస్తాడండి. అలాగే బతికే మరి ఏం చేద్దాం? వాక్యాలని మనసుకి మనసుకి ఆపాదించుకోవడం నేర్చుకున్నామే తప్ప హృదయాంతరంగాన్ని పరిశోధించే దేవుడికి ఏది కరెక్టో ఏది కాదో తెలీదా? ప్రేమ దేవుని పిల్లారా, ఎప్పుడు కూడా వాక్యాన్ని స్వ ఆలోచన కొరకు ఉపయోగించుకోకూడదండి, తప్పు. ప్రేమ దేవుని పిల్లారా, అందుకని ఇవన్నీ తీసేసుకుని దెయ్యం తీసేసుకొని నాకు బాగా పనిచేస్తాడు బాబాయ్గా, బాగా పనిచేస్తాడు అన్న ఆలోచనలు స్థిరపరిచినట్టే ఒక్కసారి ఆలోచించండి. ప్రేమైన దేవుని పిల్లారి రాత్రికాల స్వామి మాత్రం నాకైతే బైబిల్ చదువుతున్నప్పుడు కానీ చెబుతున్నప్పుడు కానీ భలే బాధేసుకుంటుందండి. ఒకసారి డ్రింక్ స్మోక్ మీద వాక్యం చెబుతున్నాను, ఇటు ఇటు మీద కూడా వాక్యం ఉందా? గొడక నవిలే పద్ధతి మీద కూడా వాక్యం ఉంది. ప్రస్తవాటి ఆ మాట ఎప్పుడు తెలుసా? 700 సంవత్సరాలకు పూర్వమే నువ్వు గుట్కాలు తయారు చేస్తావని పాన్ పరాగు తింటావని దేవుడు రాయించి పెట్టాడు. చెప్పందే ఉందండి అసలు బైబిల్ లో, చెప్పందే ఉందండి, చెప్పందే ఉంది. ప్రేమ దేవుని పిల్లారా, ఏం కావాలో అడుగు. 66 పుస్తకాల్లో ఖచ్చితంగా నీకు వాక్య రూపంలో గంటసేపు అందిస్తాను. అంత గొప్పడండి మన దేవుడు, మన నమ్మిన దేవుడు అంత గొప్పడు. అంత గొప్పడి మాటని సెక్యూరిటీ గార్డుగా వాడేసుకుంటుంది ఈ రోజున మనిషి. ప్రభు అని నిద్రపోతాడు, నాకు తలాపోతుంది, దేవదూతల కాపలు పెట్టు. ఈ నిద్ర అవునా? దేవదూతల కాపలు కావాలంట వస్తాయా? ఏం రాత్రండి అసలుకి ఎక్కడ ఆలోచిస్తున్నప్పుడు ఏమన్నా దేవుని పిల్లరా, ఏం చేసామనండి దేవునికి? చేస్తే వస్తాయి, ఏం చేసావు? ఈ బ్రతుకు కాలంలో నీ ప్రయాణం గ్రాఫ్ తీస్తే ఎక్కడా? గ్రాఫ్ ఎక్కడా? నీ ప్రయాణం గ్రాఫ్ ఏదండి? చర్చి ఇల్లు, చర్చి ఇల్లు, చర్చి ఇల్లు పొలం, చర్చి ఇల్లు పొలం. ఎంతకు మించి మరొక కనపడుతుందా నీకు? లే, మరి ఎలా? గ్రాఫ్ కూడా ఉంటుంది ప్రేమ దేవుని పిల్లరా. బ్రతుకు జీవితానికి భద్రం మరొక మంచి పడుతుంటే ముందుకు సాగదు. కేటలే మందము వాక్యం లేకపోతే రక్షణ లేదని గ్రహించిన దేవుడు తల్లి గర్భం రాత్రి చెప్పాను, మళ్ళీ దాన్ని కంటిన్యూ రాయగారు మళ్ళీ మీకు తనదైనటువంటి పద్ధతులు అందించారు. తల్లి గర్భంలో ఉండగానే ఉమ్మ నీరుతో పెంచి పోషించాడు నీటిలో. అప్పుడే డిసైడ్ చేశాడు భూమి మీద నీ బ్రతుకు ఎలా ఉండాలో. ఎన్నిసార్లు చూసుకున్నావు ఆ మాట? సింపుల్గా పడేసాం అంత బయటికి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వచనము, నేను గుర్తు చేసుకుంటున్నాడు ఆయన, నేను పిండమున ఉండగా నీ కన్నులను చూసిన నియమింపబడిన దినములు అన్ని దినములలో ఏదో ఒకటై నువ్వు కాకమునిపోయి నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను, లిఖితములాయను. పిండముగా ఉన్నప్పుడే దావీదును చూశాడంట దేవుడు. అంటే మనల్ని చూడ్డా, మనల్ని కూడా చూస్తున్నాడు కదా. నియమింపబడిన దినాలు భార్య పత్ర కలయికలు 60 రోజుల తర్వాత కదా నెట్టుటి ముట్టుగా ఆకారం ఏర్పడుతుంది. మానవ శరీర ఆకారంలో సైన్స్ గంధంది. ఏది ఫస్ట్ అవయవం రూపింపబడుతుంది? కాలా, చెయ్యా, కన్నా, ఏది? ఒక MBBS డాక్టర్ని అడగండి, పునరుత్పత్తి శాస్త్రం అడగండి, లేదరా చెప్పలేరా. మెదడు మానవ శరీర ఆకారంలో మొట్టమొదటిగా రూపకల్పన జరిగే అవయం మెదడు. తలంపుల సంకేతం అక్కడి నుంచి ప్రారంభమైంది. నెమ్మదిగా ప్రతి అవయవం రూపుదిద్దుకొని ఒక బలమైన ఆకారంతో ఈ లోకానికి పెట్టవచ్చేటన్నాం డెలివరీ. అప్పుడు నిర్ణయించుకున్నాడు ఆయన ఎలా రావాలో, ఎలా ఉండాలో, ఏ వినాలో, ఏం బ్రతకాలో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికించాలో. భూమి పైనకు వచ్చిన రంగుల ప్రపంచంలో మనిషి ఎటు వెళ్ళిపోతున్నాడండి, ఎటు వెళ్ళిపోతున్నాడు?
ప్రేమన దేవుని పిల్లలారా, ఈ రోజున మనిషి మొత్తం పాడైపోయాడు. ఎస్పెషల్లీ క్రైస్తవుతో సహా బయట వాళ్ళు అంటాం కదండి, వాళ్ళ పాపం తెలియదు, తెలుసుకుంటే అలా అనరు. వాళ్ళకు కూడా రక్షణ కావాలి కదా, అందుకే కదా ఈ సభలు. ప్రేమన దేవుని పిల్లారా, నేను పిండంలో ఉండగా అని మాట్లాడుతూ నీ కన్నులు నన్ను చూచును, నీ వింపబడిన దినములలో ఒకటైన కాకములు పే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యను. ఎప్పుడు రావాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి దేవుడు రాసుకుంటే బయటకు వచ్చినాక మనిషి దేవుడు మాట ప్రకారం బ్రతుకుతున్నాడా లే బ్రతకట్లే. తర్వాత తీసుకున్నానండి బాప్తిస్మం, కొర్రోడు అంటున్నాడు అని ఆ లైఫ్ లో ఎంజాయ్ చేయాలన్నయ్యా. ఏం చేస్తా ఎంజాయ్, ఏం చేస్తా ఎంజాయ్ అంటే ఏంటి అసలు? కుటుంబాన్ని ఏడిపిస్తూ తిరగటమా, ఇదా ఎంజాయ్? లేదయ్యా, అది కాదు ఎంజాయ్. ఆ వయసు చెప్తే అర్థం కాదని మనం అంటున్నాం. ఎందుకు అర్థం కాదండి, ఎందుకు అర్థం కాదు? చెప్పే పద్ధతి ఉంటుంది కదా, చెప్పే పద్ధతి మిస్ అయితే వాడికి అర్థం కాదు అని ఆ పద్ధతి ఏంటో నువ్వు తెలియాలి కదా. ప్రేమల దేవుని పిల్ల, ఒక పద్ధతి ఉంటుంది. ఒక తండ్రిగా నువ్వు కన్నీరు కార్చు వాళ్ళ గురించి, మా నాన్నది పెంచాడే నీ గురించి, నేనేం చేశా? రాత్రి లేటుగా వచ్చాక కొట్టవలసిన తండ్రి కన్నీరు పెడితే కొడుకు కరిగిపోతాడు. ప్రేమల దేవుని పిల్లారా, కొట్టు చూడు, మొత్తంగా తయారవుతాడు తెలుసా. అలాగని కొట్టడం కాదు, పెద్ద వాడి కుమారి పదాలు తీసుకోమాట అది కాదు, వాడి వయసును బట్టి మనసును బట్టి వాడాలి పదాన్ని. తండ్రులారా, ఆరు నాలుగు కలిసి మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని దేవుడే హిక్కిచ్చా నాకు కర్ర పెట్టి కొట్టమని సాగుబడితే మూర్ఖుడైపోతాడు. ఒక కన్నీటికి ఉన్న విలువ, ఒక తండ్రిగా నువ్వు కార్చే విలువ నీ కొడుకుని, నీ కూతురుని, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానం నిలబెడుతుంది. ఇది కూడా నేర్చుకోకపోతే ఎలా, ఎలా నియమింపబడిన దినాలు ఒకటి కాకముందుపై నా దినములన్నీ రాసుకున్నావయ్యా, రాసుకున్నావు. ఇప్పుడు రాసుకున్నప్పుడు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎవరిదండి? నేర్చుకోకపోవటం ఒక బాధ, చెప్పేవాళ్ళు ఉన్నా రాకపోవటం మరొక బాధ. ఏం చెప్తారు బాబు, అరికత దొరకతే అంత వినండి వచ్చి మరి తెల్లారులు చిన్నప్పుడు అయ్యే ఆ చిన్నతనంలో అయ్యే ఉండి తెల్ల వారు డ్రామాలే డ్రామాలట చూడలేక నిద్ర పుడికొచ్చి అనుకో. ఏ ఆ ఎక్స్పీరియన్స్ మన మధ్య లేదా ఉంది? అక్కడ లేని అసహనం ఇక్కడికి ఎందుకు వస్తుంది, ఇక్కడికి ఎందుకు వస్తుంది? తెల్లవారుజాము 3 గంటలకు నీ ఫ్రెండ్ పిల్లంటే పోతావా పోవా? ఇప్పుడా నిద్ర చూస్తావు. ఒక పెళ్లికి నువ్వు తెల్లవారు నిద్రకు వస్తున్నప్పుడు ఒక 1/2 గంట సేపు దేవుడికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నావు. మనం దుస్తుడు నుంచి ఎత్తుకోకపోతే ఏమంటామండి? ఇంకా పొద్దున పని చేసుకుని వస్తావు, ఎండ 38 డిగ్రీస్, ఎండాకాలం, ఏమింటావు? కాస్త ఆనందం అంటావు, నిద్ర భారం. ప్రేమ దేవుని తిన్నారు, మళ్ళీ మీ మధ్యకి వచ్చి చెప్పాలంటే కష్టం కదా, ఎప్పుడు కానీ కుదరదు కదా. తెల్లవారు డ్రైవింగ్ చేయాలి. దేవుడు కృప ఏంటంటే నిద్ర రాదండి అసలుకి. ఒక ప్రయాణంలో ఉంటున్న నాకు 48 అవర్స్ దాటిన పగల రుయానక ప్రయాణం చేస్తున్నా నిద్ర రాదు అసలుకి. గమ్యం చేరేంతవరకు రా క్రైస్తవ వాచ్. ఎక్కువ నైట్ ప్రయాణం చేస్తుంటా ఎందుకు తెలుసా? ఛేదించాలి ప్రతి దాన్ని కూడా. నేను ఆలోచించి దేవుడి యొక్క ఉద్దేశాన్ని స్వీకరించి అనేక ప్రాంతాల రేపు 25-26 గుంటూరు ప్రాంతంలో బైబిల్ క్లాసెస్ స్టార్ట్ చేసే కాలేజ్ తెలుసా. ఒక పాస్టర్ గారు అంటాడు, అయ్యా ఇలా చెప్పుంటే ఈ పాటకు ఇప్పుడు బైబిల్ నేర్చుకుంటారు. తప్పు మీది కదలే అయ్యా, ఆ తలంపు కలిగించకపోవటం, ఆ తలంపు కలిగిన దాని ముందుకు రాకపోవటం. ఇప్పుడు వెళ్దాం, ఒక పక్క చిలుకూరుపేట, ఒక పక్క తెనాలి, మన ప్రాంతం దగ్గర అనేక క్లాసులు ప్రారంభం. ప్రేమల దేవుని పిల్లారు, నేను మీరు ఆమెకు పని చేసుకుంటూ అయ్య గారు సూటి ముడిదం ఉన్నారేమో అంటే అనుకోమాకండి. నేను మన ఐడి గారి కంపెనీలో జాబ్ చేస్తుంటాను, చంద్రబాబు నాయుడు గారి కంపెనీ జాబ్ చేస్తూ చాలా చేస్తుంటాను ఏమండి. కనుక ప్రేమల దేవుని పిల్లారా, దేవుని యొక్క ఉద్దేశాన్ని బలపరుచుకుంటూ అనేక దేవతలు వెళ్తూ, ఎందుకంటే కనీసం మీరు ఆలోచించాలని, కనీసం ఆలోచించాలని ముందుకెళ్దాం. కొలసీవస పత్రిక, నా ఉద్దేశం మీకు అక్కడ అర్థమవుతున్నాడు పోలు కాదు. 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలని
సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి గుర్తు చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. బుద్ధిమంతులైతే, బుద్ధిమంతులైతే పాతాళలోకాన్ని తప్పించుకుంటాం. అందుకని ఆయన బాధపడుతున్నాడు. ఆయన ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అసలు నిన్ను అడిగితే ఇది ఏంటి అంటే ఇది చెప్పాలండి. అంతే బ్రదర్, ఇది నాకు ఐడియా లేదు బ్రదర్ అనకూడదు. 66 పుస్తకాల సారాంశం నీకు అర్థమవ్వాలి. ఒక టీచర్గా నువ్వు ఎదగాలంటే బిఏ బిఈడి చేసి నేను 3 తరగతులు కూర్చోబెడతాడు. ఎందుకు? ఎక్కడి నుంచి ఎదుగునా? ఎక్కడి నుంచి ఎదుగు? లేదయ్యా నాకు ఆలు నేర్చుకునే వెళ్ళవుతుంది. నేర్పు ఇక్కడి నుంచి రా, రెండు స్థాయి నుండి నిన్ను పైకి తీసుకొస్తుంటాడు. బిఏ బిఈడి చదివినట్టుకి 3rd క్లాస్ స్టూడెంట్స్కి పాఠం చెప్పటం అది పెద్దదా? ప్రభుత్వ ఆలోచన చూడండి. ప్రేమ దేవుని పిల్లల, ఇప్పుడు దేవుడు ఆలోచన, దేవుడు ఆలోచన నేర్చుకుంటున్న ప్రతి మాటని పోగేసుకుని మనసులో సంపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది మనిషికి? సంపూర్ణుడిగా అంటున్నాడైనా, సంపూర్ణుడిగా ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని. ఆయన ఎదుట తీర్పు తీస్తున్నప్పుడు ధర్మపేట ఎదుట నిలబడాలి. దత్తరిగిపోతుంది తీర్పు, తెలుసా? యేసుప్రభువు ఏడ్చింది కానీ కాసింది ఒకప్పుడు, ఇప్పుడు రాబోతున్న దేవుడు ఆక్రోశం కలవాలి. కొద్దిసం గొప్ప ఆలోచనతో ఈ మధ్యకి రావడం సిద్ధపడ్డాడు. ఒకప్పుడు కొడితే పడ్డాడు, ఇప్పుడు లేట్. తీర్పు భయంకరంగా ఉంటుంది. నా కోసం కష్టపడలే, ఏదో అప్పుడు చూసినట్టుగా చూచి చూడటం వదిలేద్దామే అనుకోడు. అది అజ్ఞాన కాలం, చూచి చూడనట్టుగా ఉన్నది. ఇప్పుడు తప్పు ఏంటో తెలుసు, చేసే విధానం తెలుసు. ప్రేమన దేవుని పిల్లారా, ఇంకెంతకాలం అండి? దేవుళ్ళకి వచ్చినాక మళ్ళీ అటే వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అటే వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? అలా వెళ్ళబడదనే కదా. పేదరాశి 2:22 వచ్చిన వెళ్ళిపోయిన మాట ఏంటి తెలుసా? అదే కదా, కుక్క తన వాంతికి తిరగనట్టు. కుక్క వాంతికి తిరుగుతుంది, మనం తింటే ఏం బాగుంటుంది? అసహ్యం వేస్తుంది. బాగా తిని కక్కి దాన్ని తింటుంటే నీకు నీకు డోకు వస్తుంటుంది. తినేది నువ్వు కాదు కదా, చూస్తే డోకు వస్తుందా? చూస్తూనే డోకు వస్తుందండి. మన బ్రతుకును చూస్తే, బాప్తిస్మ తీసుకున్న తర్వాత మార్పు లేని, మార్పు ఆలోచన కలగలేని బ్రతుకును చూస్తే దేవుడు కూడా డోకు వస్తుంది అక్కడ. దేవుడు కూడా డోకు వస్తుంది అక్కడ. ప్రేమైన దేవుని పిల్లలు, అది ఆయనకి మిగిలించాలండి మనం. రక్షణ ఆత్మకి ప్రేమైన దేవుని పిల్లలు, ఈ ఆత్మ శరీరంలో ఉన్నంత వరకే ఈ మాట వినగలదు, ఈ వాక్యాన్ని చూడగలదు, వీడి కొరకు నడవగలదు, కూర్చోగలదు, వినగలదు. పోతే ఎంత చెప్పినా వేస్తే, దానికి ఎంత చెప్పినా వేస్తే ఇంకా ఆ ఆత్మీ ఆహారమే వాక్యం. అందుకే ఆయన కష్టపడుతూ పౌలు గారు ప్రతి మనుష్యుని అంటాడే సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టవల్లని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషులకి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనుషునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము, ఆయనను ప్రకటించుచున్నాము. ఆయనను మాకు మేముగా మార్పులు వేసుకోవట్లేదు. నేనట్ట చెప్పుకోవట్లేదు. సువార్త, క్రీస్తు జనన మరణ సమాధి ప్రవర్తన, అది ఆయన గురించి నువ్వు ప్రకటించాలి. ఆయన యొక్క ఆలోచన చెప్పాలి. నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయన చిత్తం అని చెప్పాలి. Don't about challenging ourselves. మన వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా బైబిల్లో రాకూడదు. దేవుడు యేసుప్రభువు శరీరం ధరించి లోకానికి వచ్చి చెప్పిన ఉద్దేశం ఏంటో తెలుసా? నా గురించి నేను ప్రశ్నించడానికి ఇప్పుడు అలాగే మన బ్రతుకు పరమార్థాన్ని పరలోకం చేర్చేంత గొప్పగా శిలువ మరణం పొందాడు. ఎవరికి అవసరమండి అది? నీకు నాకు, పాపములు కొట్టడుతున్న మానవాళి కొరకు, మన జాతి కొరకు. అది స్థిరపడతాం ప్రేమైన దేవుని పిల్లారా. అందుకే కదా బైబిల్ని నమ్ముకున్నాం, బైబిల్ని పట్టుకున్నాం. ఈ ప్రసంగాల ద్వారా రాత్రి చెప్పాం, ఈ ప్రసంగాల ద్వారా మైకల్ యంత్రం ద్వారా ఎక్కడున్నా కొత్తగా నూతనంగా ఆదివారం ఒక ఆత్మచర్య మేము ఈ సభ ద్వారా విన్నాం. అందుకే వచ్చామని చెప్తే సంఘ కాపరిగా పెద్దానికి ఎంత సంతోషం అండి. అది దేవుడు చెప్పిన మాట అండి. చూడండి ఆ మాట, వేల వేల మంది రావాల్సిన అవసరం ఉందండి. ఒక్క ఆత్మచాలన్నాడు ఆయన. ఒక్కరు వచ్చిన ఆదివారం అయ్యా 2 రోజులు సభలో రాలేకపోయాం,
కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అవన్నీ త్యజించుకుని మాట కొరకు, మా బ్రతుకు ఆలోచన కొరకు, స్థిరపరచుకున్న కొరకు వచ్చావయ్యా. నీ ఒక అమ్మ అంటే, ఒక యవనస్తుడు అంటే, ఒక సోదరుడు అంటే వా సభలకు అది సంతోషమేనయ్యా. అదే మాట స్థిరపరుస్తున్నాడు. ముగిస్తా చూడండి మాట, లూకా సువార్త 15:7 అటువలే మారు మనసు ఒక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎక్కువ ఒక్క వచ్చినసారండి ఈ 2 రోజుల సభలో 1,000 రూపాయల వ్యయ ఖర్చుతో ఒక్కరు వచ్చినసారండి, ఆ ఒక్కరు ఎవరన్నది నీకు నాకు తెలియదు కనుక దేవుడి చేతి ఈ సమయాన్ని వాడుకుంటూ మైక్రో యంత్రము ద్వారా సౌండ్ సిస్టమ్ ద్వారా బయటకు వెళ్తున్న ప్రతి మాట ఆ పెద్ద రేపు చిన్న సాక్ష్యంగా సంఘంలో కనపడితే అసలు అయ్యగారికి ఆగిద్దంటావా సంతోషం? మనకు ఆగిద్దంటావా? నువ్వతన ఆత్మ మాలోకి రాగలిగింది, దేవుడు నమ్మని బిడ్డ రాగలిగాడు అని మన ప్రేమను పంచుతుంటే ఇదా క్రీస్తు ప్రేమ అని వాడు నమ్మితే వా ఏంటంటే సంతోషం. సభలకు విలువ అదేనండి. ప్రేమ నా దేవుని పేరు నేను చాలాసార్లు బాధపడుతుంటా, దేశాలు తిరుగుతున్న నాకు మా నాన్నగారు చనిపోయే సమయానికి బాప్తిష్యం లేదు, బాప్తిష్ తండ్రిగా చెప్పలేకపోయా, ఒప్పుకుంటున్నాను చెప్పలే నానా ఇది నాన్న రే నేను ఇండిగా అన్నారా అనేవాడు, నన్నే అన్నాడు మరి. కానీ నక్కన్న తండ్రి మాట కనలేకపోయాడండి, చనిపోయాడు. మా తండ్రి చనిపోయిన సఫలం అవుతుంది, బాప్తిష్యం లేదు. కానీ ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడని ఎప్పటికీ కూడా ఆ రోజు జూన్ 20 వస్తే ఎప్పటికీ బాధపడతానండి. ఒక తండ్రిని కోల్పోయా కాబట్టి ఎంత బాధ ఉంది. తండ్రి స్థానంలో మీరు ఉన్నారు, తమ్ముడి స్థానంలో ఉన్నారు, నా తోటి వారిగా ఉన్నారు, నాకంటే చిన్నవారిగా ఉన్నారు. మీలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి స్థితికి వస్తే మళ్ళా తట్టుకునే కెపాసిటీ అయితే లేదండి. ఒక రకమైన బాధ, ఆ బాధ నుంచి పుట్టిందే ఈ మెసేజ్, ఈ 2 రోజుల ప్రసంగాలు మీ కొరకు. అందుకే కనుక ఒక్కరు నారు 99 అవసరం నాకు పులవమంటూ ఉరుమంతో చేసిన కూర్చో సంవత్సరం నాకు లేదు. ఉన్నవారి కంటే ఒక ఆత్మ వచ్చిన నాకు అనడాయన అయ్యగారి వల్ల అనడా కూడా లేదు కదా. ఎక్కువ పరమానందం, ఎక్కువ సంతోషం కలుగుతుంది నాకు అన్నాడు. తండ్రికి సంతోషం ఈ సభల ద్వారా ఒక మంచి మనసు కలిగి వస్తే. మార్కు సువార్త ఏమండి, చాలాసార్లు వింటూ ఉంటాం, పల్లెలు పట్టణానికి కొమ్మలు, ఆదర్శం. బైబిల్ నుంచి పుట్టిన పదం, ప్రతి పట్టణాల్లో ఉండే వ్యక్తి పల్లె నుంచి వెళ్ళిన వాడేనండి. ఈవెన్ నాతో సహా ఈ పట్టణంలో పచ్చదనాన్ని హరింపచేస్తున్న దెయ్యం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు యేసుక్రీస్తు వారు. అక్కడికి వెళ్ళగలిగింది, అక్కడ వారంతా ఇక్కడ వారే కదా. పట్టణాలు బాగుంటే బాగుంటుంది, రైతు రాజు అన్నది గవర్నమెంట్. పట్టణం అన్నది పచ్చదనానికి నిదర్శనం అండి. ఆ పచ్చదనం పురుగు బట్టి పోతే మన మధ్యే ఏమండి, పట్టణాలు అపార్ట్మెంట్లు ఉంటాయి కానీ ఒకరికొకరు సంబంధం ఉండదు, ఏ ఇంట్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదండి. కానీ మన ఊర్లో అక్కడ కేక వినపడితే అందరం వెళ్ళిపోతాం అక్కడ ఏం జరిగిందని. ఎందుకో తెలుసా, పచ్చని ప్రేమరా. ఈ పచ్చని ప్రేమ కాపాడటం అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవ్వాలి? మార్కు సువార్త 1:38 38 ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వినుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పిన ఇతర సమీప గ్రామాలకు వెళ్ళారండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ వెళ్ళిపోతుంది. ఆలోచించండి టార్గెట్, ఈ పచ్చని పల్లెల్లో ఈ ప్రేమ, ఈ ఆలోచన ఇంత స్థిరపరుస్తూ ముందుకు సాగితే ఎంత సంతోషం అర్రా, ఎంత సంతోషం. ఆ సంతోషాన్ని మనమే కోల్పోవటంలే. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి, మన ఇంటి వారు క్రైస్తవులైన వారికి మనకు పడదు ఎందుకు? దశ సత్తు కొరకు మాకండి మనం ఆలోచిద్దాం. ఎందుకు
మనది నిజంగా నిలబడితే ఒక కారణమైతే, ఆ వాక్యం నిలబడితే ఈ ప్రేమ ఆ పట్టణంలోని పెట్ట కూడా స్థిరపరుస్తుంది. ప్లస్ వాట్ కనుక తమిడి బ్రదర్ది పచ్చని ప్రదేశం, ఈ ప్రాంతం అంతా అలాగే ఉంది. తమిడి బ్రదర్ నేను అన్ని తిరుగు వచ్చావు చూపిస్తారా అంటే ఎంత సంతోషం ఉంటే, ఆ వెస్ట్ వెస్ట్ ఇవన్నీ కూడా అలాంటి పల్లెల్లో పచ్చదనాన్ని నింపుతూ పచ్చని వాక్యం మన మనుషుల మధ్య పచ్చ పురుగు తినకుండగా మంటు కొట్టుకుంటూ వెళితే రక్షణకు అసలు ఏ తోక ఉండదండి మన అప్పకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, లాస్ట్ మాటతో ముగిస్తున్నాను. ఆ లాస్ట్ మాటకి అర్థం నిజంగా మనకు అర్థమైతే బాగుంటుంది. ఫస్ట్ మాట నిన్న లాస్ట్ మాటతో ప్రారంభించాను. సమస్త కల్మషములో విర్రవేగించిన దుష్టత్వములు మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించడే. అలా అంగీకరిస్తే పుట్టేది ఏంటో తెలుసా? రక్షణ సువార్త సభలలో ఉద్దేశం. ఈ మాటతో ముగింపు తొలుగుతున్నాను. చూడండి ఆ మాట సామెత గ్రంథము 24:11 చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశన మందు పగటకు జోగుచున్న వారిని నువ్వు క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. రక్షింపవా, రక్షింపవా, చాలమ్మా రక్షింపవా. చావునకై పట్టబడిన వారిని తప్పించు. ఏ సావు? భౌతికంగా ఈ సావును ఆపేవాడెవడం లేడు. ఒక టైం వస్తుంది చెప్పాడు కదా 139:16 కీర్తనలో, నా దినములన్నీ నీ గ్రంథము లిఖితములాయను. జనన మరణ జీవిత ప్రయాణ కాలాన్ని రాయించి పెట్టాడు, ఆపలేం. క్రైస్తవ ఇప్పుడు అంటున్నాడు భౌతికంగా గురించి మాట్లాడలేదండి. ఇప్పుడు బైబుల్ భౌతికం గురించి మాట్లాడదు తెలుసా. భౌతికాన్ని కాపాడుకుంటూ లోపల ఆత్మ ఎదుగుదలకి నువ్వు పక్కన సేకరించాలి. అది బైబిల్ ఉద్దేశం. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనం అందు పడుటకు జోకుచున్న వారిని నీవు రక్షింపమా. నీవు ఏ ఊర్లో ఉన్నావయ్యా? నువ్వు స్త్రీవా పురుషుడువా? ఎవరు? వాక్యాన్ని సేకరించిన వారు. అది మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సేకరించిన బిడ్డలు మీరు. నువ్వు రక్షింపవా. ప్రభువా నా జీవిత కాలంలో నేను ఒక్కనైనా సరే నీ సంఘం నిలబెడతాను అని వాగ్దానం చేసుకుని రాత్రి నీ తోటి వారితో మరొక తోటి వారిని సంఘానికి కనిపించండి. ఎంత గొప్ప ధన్యత. ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకురాకపోతున్నావు మనం ఒక్కొక్కరు. కారణం తెలుసా? మన ప్రవర్తన అడ్డుగా ఉన్నదేమో ప్రియ సోదరి సోదరుడా. మన ప్రవర్తించు రాలేకపోతున్నారేమో వాళ్ళు ప్రియ దేవుని పిల్లలారా. ఎప్పటికైనా కళ్ళు తెరిచి మనలో ఉన్నటువంటి వాక్య విధానాన్ని ప్రేమతో ఇంకా సేకరించి ఒక్క వ్యక్తిని నువ్వు ఈరు నేను తెలిసినటువంటి ఆత్మ నేను నడిపించినటువంటి బిడ్డ అని చెప్పుకుంటే చాలు నీ జీవితకాలంలో. చేయగలవా ఈ రాత్రి? చేయి. దేవుని చిత్తం అయితే మరొకసారి ఖచ్చితంగా అవకాశం వస్తే ఖచ్చితంగా అడుగుతాను. నేను ఒక్కని ఈ రోజున కలిగించేసా 13 బైబిల్ కాలేజీలను స్థాపించగలుగుతున్నానంటే మీరు ఆలోచించండి. ప్రేమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు తలుసుకుంటే చేయని ఉంది. భూతల క్రిందులు చేయవారు ఎక్కడికి వచ్చి ఉన్నారు. ఇది క్రైస్తవ పవర్. ఈ పవర్ మీరు మిస్ అయితే పాతాల లోకం క్యాచ్ చేస్తుంది. కనుక దయచేసి ఎవ్వరు కూడా మనకిచ్చిన ఆయుష్కాలంలో సమయాన్ని పోగొట్టుకోకుండా మన చుట్టూ ఒక్కల వరకు పటక వరకు వాక్యాన్ని చెప్పి మనకు వచ్చిన దాంట్లో సంఘాన్ని తీసుకొచ్చి దేవదివ్యమానంగా స్థిరపరిస్తే ఖచ్చితంగా దేవుని లెక్కలో మీరు ఉంటారు. నా మట్టుకు నేను చాలే అనుకుంటే మాత్రం స్వార్థం అవుతుంది. అలా అనుకుంటే క్రీస్తు వచ్చేవాడు కాదు, అలా అనుకుంటే అపోస్తలు వచ్చేవాడు కాదు, అలా అనుకుంటే మరొకరకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదే లేవు. కనుక ఒకవేళ నా మాటలు బాధగలిగితే క్షమించండి. నిజమే అనిపిస్తే ప్రేమించండి. వాక్యాన్ని మాత్రం ఎప్పుడు ధ్యానించండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప కన్న తండ్రి, గణమణి రాజాన్ని నామానికి వందనములైన. ఈ జీవితకాలం మట్టికైనా మిమ్మల్ని ధ్యానించడం కాదు కానీ మా ఆత్మ నా తండ్రి
అనంతకాలం నీతో ప్రేమ ముడిపడి ఉంది కనుక, అది కాపాడుకోవడానికి నీ వాక్యం ఆధారం కనుక, ఆధారం తెగిపోకుండా ఉండే వాక్యాన్ని ఇస్తున్న కృప్రబట్టి వందనములు. ఈ ప్రాంతంలో ఆయన సోదరుడు పెద్దవారు తండ్రి సమానులు సంఘ సహకారంతో తండ్రి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి తన ప్రత్యేక అవగాహనతో పిలిపించినటువంటి వారికి నాయన మీ తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతికూల సమయమైన నా తండ్రి మీ మాట వెంటనే మీ పిల్లలు చూపిన ఆసక్తిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మైక్ అనే యంత్రం ద్వారా ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఇంటిలో ఉండే బిడ్డలకు కూడా మీ ద్వారా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నేను ఆయా సంఘాలలో నా తోటి కాపాడిన తండ్రి సేవ నిమిత్తం పడుతున్న కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ సంఘాలు నేను ఆత్మను ప్రచురింప చేయండి. నీ ఉన్నతమైన ఆలోచనతోనైనా సహోదరులుగా మేము ఐక్యత కలిగి మీకు మనోహరాన్ని సంతోషించే భాగ్యాన్ని మాకివ్వండి. మిగతా సమయంలోనైనా దైవజనులు స్వీకరిస్తుండగా వారిలో ఉండి మీరు మాట్లాడండి. వ్యక్తపడిన మాటలు నీ పిల్లల మనసులు స్థిరపరచమని, నిశ్చిత్తమైతే పిల్లలపూర్ గ్రామస్తుల ప్రేమ అయితే మరొకసారినైనా ఈ ప్రాంతానికి రావడానికి సిద్ధంగా ఉన్న నాకు అది వస్తుందని ఆశిస్తూ ఈ ప్రార్థన ప్రభుత్వం సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతికూల సమయమైన ఓటుకు ఉన్నటువంటి ప్రియబడేందరికీ క్రీస్తునామమున శుభములు. దేవుని మనసు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నిరంతరం మీ రక్షణ టీవీలో కొనసాగాలంటే మీ ఆర్థిక ఆత్మీయ సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302 9394504 7673.